పురంధరేశ్వరిని చూసి జాలి పడుతున్నానన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు. ఏపీలో బీజేపీ ఇప్పటి వరకు చేసిన పనులకు ఆమె సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు బీజేపీ చాలా అన్యాయం చేసిందని విమర్శించారు. ఏపీ సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో, సాయంత్రం 4:30 ప్రధాని మోదీతో, సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమవుతారు. ఏపీకి రావాల్సిన నిధులు బకాయిలపై మోదీతో జగన్ చర్చించనున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు కిషన్ రెడ్డి సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరుగుతున్న కేంద్ర కేబినెట్ లో కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డిని తొలగిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ సమావేశానికి కిషన్ రెడ్డి గైర్హాజరయ్యారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సిల్లీ బ్యాచ్ పై ప్రత్యేక సిట్ వేస్తామని నారా లోకేష్ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కామెంట్స్ పై లోకేష్ కు అనిల్ సవాల్ విసిరారు. నారా లోకేష్ చెప్పిన చోటుకు వచ్చి తాను అక్రమార్జనకు పాల్పడలేదని ప్రమాణం చేసేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఏపీకి కేంద్ర ప్రభుత్వం బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ప్రకటిస్తుందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్ ఎంపీ మిథున్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో ఎలాంటి ఇంటర్నల్ రిలేషన్షిప్స్ లేవన్నారు. బీజేపీ వైసీపీ మధ్య కేవలం ఒక సీఎం పీఎం కి ఉండాల్సిన సంబంధాలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. ఏపీలో మూవీ షూటింగ్స్ జరిగినా ఎలాంటి శిక్ష లేకుండా చూడాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కాళ్లకు ముక్కి మరీ అడుగుతానని అన్నారు. ఏపీ చలనచిత్ర టీవీ నాటక రంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ పోసాని కృష్ణమురళి, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇష్టపడితేనే సమస్య పరిష్కారం అవుతుందన్నారు పోసాని. తెలంగాణ దేశీయ అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది అన్నారు ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ రంగంలో లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. నానక్ రామ్గూడలో టెల్లాంటిస్ డిజిటల్ హబ్ ఆఫీస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రి పట్టణ సీఐ ఆనందరావు మృతిపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఐ ఆనందరావుది ఆత్మహత్య కాదు, హత్య అని ఆరోపించారు. ఒత్తిడి తట్టుకోలేక చనిపోయాడన్నారు. గతంలో తమ అన్న దివాకర్ రెడ్డి ఏదో అన్నారని ఇష్యూ చేశారు. ఇప్పుడు ఒక సీఐ చనిపోతే అసోసియేషన్ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. సర్పంచ్ నవ్య ఆరోపణల్లో వాస్తవాలు లేవని పోలీసులు తేల్చారు. ఈ మేరకు జాతీయ మహిళా కమిషన్ కు నివేదిక సమర్పించారు. 2 సార్లు నోటీసులు ఇచ్చినా పోలీసులకు ఎలాంటి ఆధారాలు నవ్య సమర్పించలేదు. దీంతో కేసు క్లోజ్ చేయొచ్చని పోలీసులకు నవ్య తెలిపారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజకీయ కురువృద్ధుడు, 83 ఏళ్ల యుద్ధ వీరుడు శరద్ పవార్ కు అండగా నిలబడాలంటూ పార్టీ నేతలు శ్రేణులకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే పిలుపునిచ్చారు. పార్టీలో తిరుగుబాటు నేపథ్యంలో శరద్ పవార్ కు మద్దతుగా నిలబడి పార్టీని మరింత బలోపేతం చేసే సమయం వచ్చిందని చెప్పారు.